ఆదిపురుషుగా 2023 సంక్రాంతి బరిలోకి దూసుకొస్తున్నాడు ప్రభాస్. సలార్గా 2023 దసరాకి సందడి చేయనున్నాడు. ప్రాజెక్ట్ కేతో పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ స్టార్ గా సత్తాచాటబోతున్నాడు. ఖైదీ చిత్రంతో తెలుగునాట తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మాస్టర్ తెలుగులోనూ సూపర్ హిట్ కావడంతో లోకేష్ పేరు మారుమోగింది. రీసెంట్ గా విక్రమ్ చిత్రంతో జూన్3న వరల్డ్ వైడ్ గా ప్రతిభను చాటుకోనున్నాడు లోకేష్. తన నెక్స్ట్ ప్రాజెక్టుని ప్రభాస్తో చేయాలని ఒవ్వెల్లూరుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ని 3 సార్లు కలుసుకుని తన ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రభాస్ని కలుసుకోవడం కోసం హైదరాబాద్లో వారం పాటు స్టే చేశాడనే టాక్ వినిపిస్తోంది. తన దగ్గరున్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని ప్రభాస్కు వినిపించాడట. ఆ స్క్రిప్ట్ని ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. ఇందుకు కారణం ఏంటంటే మరోసారి ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి యాక్షన్ స్టోరీని చెప్పాడట. ఇలాంటి రొటీన్ యాక్షన్ డ్రామా కథలు తనకు అవసరం లేదని స్పష్టం చేశాడట ప్రభాస్. లార్జర్ దాన్ లైఫ్ స్క్రిప్ట్ అయితేనే ఓకే చేస్తానని చెప్పాడట. దాంతో తన తర్వాతి ప్రాజెక్టుగా దళపతి విజయ్తో సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు లోకేష్. ఆ తర్వాత ఖైదీకి సీక్వెల్ని కార్తీతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ 2 చిత్రాలు పూర్తి కాగానే ప్రభాస్ ప్రాజెక్టు లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. పాన్ వరల్డ్ రేంజ్కి పెరిగిన ప్రభాస్ ఇమేజ్ని తగ్గించుకు తంబి అని లోకేష్కి హితవు చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.